నిన్న మంగళగిరి నియోజకవర్గం తుమ్మపూడి గ్రామంలో ఒక మహిళ మీద ఒక మహిళని దారుణంగా చంపేసితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ బాబు గారి మీద దాడి చేసిన వ్యక్తులని ఏ విధంగా చూడాలంటారు మహిళ మీద అత్యాచారం జరిగి హత్య చేసిన సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల దాకా జోక్యం చేసుకుని వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు నేతలు అందరూ లోకేష్ బాబు గారు హాస్పిటల్లో బాడీ ఉంది హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్తున్నాం అని చెప్పి ప్రకటించగానే అప్పటికప్పుడు నిద్రలేసి లోకేష్ బాబు గారి కంటే ముందెళ్ళి జరగాల్సిన కార్యక్రమాలు మాత్రం సజావుగా జరగకుండా ఎమర్జెన్సీగా పోస్ట్మార్టం చేయించేసి లోకేష్ బాబు గారు హాస్పిటల్కి రాకముందే వాళ్ళ సొంత గ్రామానికి బాడీని తరలించిన ఘనులు ఈ వైసీపీ నాయకులు అసలు ఈ వైసీపీ నాయకులు భయపడాల్సినంత అవసరం ఏమిటి అక్కడ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించండి వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీ పార్టీ నాయకులు వాళ్ళని ఏమైనా ప్రోత్సహిస్తున్నారా ఎందుకు మీకు ఉలికిపాటు మొన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడ హాస్పిటల్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి తెలిసి అప్పటికప్పుడు వాసిరెడ్డి పద్మ గారు వచ్చేసి దాన్ని ఒక సీన్ క్రియేట్ చేసి సమన్లు ఇవ్వటం అసలు ఏమేమారు సమన్లు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారికి ఆమెకే హక్కు ఉంది మరి ఇలాంటి తెలివి తక్కువ చేత కానీ దద్దమ్మ వైసీపీ నాయకులు ఉంటే మన జగన్ గారు నిన్న చెప్తున్నారు నీ నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అని ఇలాంటి నాయకుల్ని పెడితే నూట డెబ్బై ఐదు కాదు డెబ్బై ఐదులో ఐదో పర్సెంట్ కూడా నీకు రాని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ముందు ఈ నాయకుల్ని సరి చేసుకో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి భయపడే నీ నాయకులు ఇక జనాల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు నువ్వేం ఘనగానే చేసావని చెప్పి చెప్పాలి వాళ్ళ నువ్వు కరెంటు ఫీజులు పెంచావని చెప్పాలన్నా లేకపోతే నువ్వు అమ్మఒడి రెండేళ్ళ నుంచి ఇవ్వట్లేదని చెప్పేసి జనాలు గడప గడపకు ఎందుకు వెళ్ళాలి ఏదేమైనా నిన్న లోకేష్ గారు హాస్పిటల్ రాకుండా అడ్డగించడం అనేది చాలా దారుణమైన చర్య అక్కడి నుంచి ఆయన స్వగ్రామం వెళ్తే తుమ్మపూరు వెళ్తే మరి ఆ తుమ్మపూర్లో కూడా మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి డ్రైవర్తో సహా మరి వాళ్ళ అనుచరులు అందరూ రాళ్లదాడి చేయడం అమానుషం రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత నువ్వు చేసింది ఏమి లేదు ఊరక కమల్ హాసన్ లాగా యాక్షన్ చేయడం తప్పితే నువ్వు నియోజకవర్గం చేసింది ఏమీ లేదు నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వేం చేస్తున్నావు మంగళగిరికి ఇవాళ ప్రతిరోజు ఏ గంట ఖాళీ ఉన్న మా నాయకుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో తిరుగుతున్నారు అవసరమైన వాళ్ళందరికీ అందుబాటులో ఉంటున్నారు ఎవరికేం కావాలో దగ్గరుండి చేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ నారా లోకేష్ రావు గారు వస్తు వస్తున్నా అని చెప్పేసి తెలిసి నువ్వు కావాలని చెప్పేసి ఈ రకంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలానే చూస్తే కనుక సత్యనపల్లి శాసనసభ్యులైన అంబటి రాంబాబు గారు కొత్తగా తీసుకున్న బాధ్యత ప్రకారం చూస్తే కనుక జనవర జలవనరుల శాఖ బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ అతి త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ వందడుగులు రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతాము మేము రాసుకోండి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరారు నిజంగానే పోలవరం అంబటి గారు పూర్తి చేయగలరని మీరు భావిస్తున్నారు గతంలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో వ్యాంగంగా సమాధానం చెప్పారు మేము కడతాం మేం చేస్తాం మేము చాస్తాము అని ఇవాళ ఈయన పరిస్థితి కూడా అదే మొదటి రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత సత్తనపల్లిలో జరిగిన దానికి పోలవరం ఒక మణికంఠం లాంటిది అని చెప్పేసి చెప్పారు తర్వాత రెండో రోజు పోలవరం మా చేతుల్లో లేదన్నారు ఇంకేం కడతాడు ఈయన ఈ చేతుల్లో లేదు ఏం కడతాడు రాజశేఖర రెడ్డి విగ్రహం కాదు పక్కన సంజన సుకర్ విగ్రహాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నువ్వు చేయాల్సింది నువ్వు చెప్పు నువ్వు చేయకుండా మా చేతిలో లేదు అనేదానికి నువ్వు ఎక్కడ పూర్తి చేస్తావు నువ్వెక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతావు అసలు నీకు ఎక్కడుంది అధికారం ఎక్కడుంది నీకు దమ్ము ధైర్యం ఉందా నువ్వు సత్తనపల్లి నియోజకవర్గంలో డాక్టర్ కోడలి శివప్రసాద్ రావు గారు అభివృద్ధి చేసిన తారక సాగర్ చుట్టూ ఎన్టీఆర్ చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేయటం వాగరాల గోపాలకృష్ణ విగ్రహం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేయటం తప్పితే నువ్వు వచ్చిన తర్వాత అదనంగా చేసిందే ఉందని చెప్పేసి నేను తెలియదుతున్నా ఈరోజు ఇవాళ డాక్టర్ గారు చేసిన అభివృద్ధి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన వావిలాల్ గోపాలకృష్ణ గారు చనిపోతే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన మృతదేహాన్ని సత్రంపల్లి పంపించడం జరిగింది రెండో రోజు చంద్ర చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది అంత్యక్రియలు ఇదే ప్లేస్లో జరిగినాయి కాబట్టి ఇక్కడ ఆయన స్మృతిగా ఉండాలని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు ఉన్న ఈ వావిలాల్ గోపాలకృష్ణ గారి ఘాటుని అలాగే సెంటర్లో ఉన్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజే నిర్ణయించి దీనికి గ్రాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత డాక్టర్ కోడల శివప్రసాదరావు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన కోసం నా మన డాక్టర్ కోడల శివప్రసాదరావు గారు నడుం కట్టుకొని ఈ కార్యక్రమం చేసి ఇవాళ సత్తనపల్లిలో ఆహనా ఆహ్లాదకరంగా ఈ ఈ ప్రాంతం ఉందంటే దానికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన చొరవ ఈనాడు డాక్టర్ గారు చేసిన అభివృద్ధి కారణం తప్పితే అంబటి రాంబాబు ఒక్క ఇటుక కూడా ఇక్కడ పెట్టలేదని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం అలానే చూస్తే కనుక రోజా గారు మాట్లాడుతూ మొన్నటి ప్రెస్ మీట్లో రోజా గారు మాట్లాడుతూ మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ బాబుకి అలాగే వారి తండ్రి గారి తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరికి చీర సారే పంపించాలి అని చెప్పి కామెంట్ చేశారు ఒక మహిళ అయ్యుండి అందులో ఒక మంత్రి అయ్యుండి ఆమె చీర గురించి సారే గురించి తక్కువ చేసి మాట్లాడటాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఆమె మహిళ అని ఆమె అనుకుంటుందో లేదో తెలియదు కానీ జనాలు అయితే అనుకుంటున్నారు మహిళ అని మరి ఆమె అనుకుంటుందో మాకు తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుని గెలిపించుకోలేకపోవటం అనేది వేరే విషయం నీ తల్లిని నీ పార్టీ అధ్యక్షుడు తల్లిని బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అని చెగ్గుచేటు ఇక్కడ ప్రత్యర్థి వైసీపీ అక్కడ ప్రత్యర్థి బీజేపీ మరి మీ నాయకుడికి ఏ చీర ఇవ్వాలి చీర జాకెట్ ఇవ్వాలా గాజులు ఇవ్వాలా లేకపోతే బికనీలు ఇవ్వాలా మీ జగన్మోహన్ రెడ్డికి ఏం పంపిస్తావు ముందు అవి పంపించిన తర్వాత నువ్వు మాట్లాడితే బాగుంటుంది కావాలంటే నీకు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని రకాల డ్రెస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం చివరిగా ఒక ప్రశ్న మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు నేను ఎందుకు గెలవకూడదు నేను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి అంటున్నారు అలాగే ఇంకో ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అంటున్నారు నిజంగానే స అభివృద్ధి సంక్షేమం అంత బాగా జరిగినా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండే ఉండే అవకాశం ఉందంటారా ఆయన అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా చెత్త మీద చెత్త పన్ను వేశారు అలాగే కరెంటు పన్ను దాదాపుగా ఏడు సార్లు ఇప్పటికీ కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు నాలుగు సార్లు పెంచారు మరి ఖాళీ స్థలాలకు కూడా ఈనాడు పన్ను పెంచే పరిస్థితి చేస్తున్నారు ఎవరైతే చన్ను చెత్త పన్ను కట్టలేదో ఆ మహిళల్ని అరెస్ట్ చేస్తున్నారు మరి మీరు ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు నూట డెబ్బై ఐదు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాకపోతే అది రివర్స్ ఇస్తారేమో ఒకసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు చెత్త మీద పనిచేసిన వాళ్ళు చెత్తనాయాళ్ళు కాబట్టి మిమ్మల్ని జనాలు నమ్మే పరిస్థితి లేదు అమ్మఒడి అన్నారు ఒక సంవత్సరం వేశారు రెండో సంవత్సరం మానేశారు ఈ సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు పైగా ఇవాళ వచ్చేటప్పటికి మళ్ళీ జిల్లా కార్డు మారాలి ఆధార్ కార్డు మారాలంటున్నారు మరి ఈ మొత్తం ఏ ఏ వంకంటే ంక అన్నట్టుగా మీరు ఈ పథకాల్ని ఎప్పుడు ఎలా కుదించాలో చేస్తున్నారో తప్పితే మీరు 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 ప్రకటించిన పథకాలు కూడా మీరు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నారు ఇంతవరకు ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ లేదు ఇసుక లేదు తర్వాత కూలీలకు పని లేదు ఎందుకంటే మీరు ఇసుక మొత్తం మాఫియా చేస్తున్నారు ఇసుక మాఫియా మొత్తం మీ మంత్రుల కనుషనాలలో డైరెక్ట్గా మీ అకౌంట్కే వచ్చే పరిస్థితుల్లో మీరు చేస్తున్నారు కాబట్టి మీ అంత చెత్త ప్రభుత్వం రెండోది లేదు మీరు పకటికల్ కంటున్నారు ఈసారి మీరు చిత్తు చిత్తుగా ఓడిపోతారు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇరవై మూడు కంటే కూడా ఇంకా తక్కువ మీకు వస్తాయని చెప్పేసి మేము చెప్తున్నాం